ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులకు గోస తప్పడం లేదు. కొర్రీలు పెట్టి కొనుగోళ్లు ఆలస్యం చేస్తుండడంతో వరి జొన్న రైతులు పడిగాపులు పడుతున్నారు. పంట కొనుగోలుకు తోడు లారీల కొరత, గన్ని సంచుల కొరత తీవ్రంగా ఉందని వాపోతున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటను పండిస్తే కొనుగోళ్లు సక్రమంగా సాగక కొనుగోలు కేంద్రాల్లో చేతికొచ్చిన పంట తడిసిపోతోంది. వరి పండించిన రైతులకు కళ్లాల్లో కష్టాలు తప్పడం లేదు. తేమ పేరుతో కాలయాపనకు తోడు గన్ని బ్యాగ్లు, వివిధ రకాల సాకులు సమస్యలు అన్నదాతలకు అష్టకష్టాలు తెచ్చిపెట్టాయి. దాని ఫలితంగా కొన్ని చోట్లయితే నెల రోజుల పాటు వరిధాన్యం కొనుగోలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా కల్లాల్లోనే వరిధాన్యం పంట ఉంది. పంట కొనుగోలుకు లారీల కొరతతో పాటు గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6,000 ఎకరాల్లో వరి పంటలేశారు. ధాన్యం పండించగా కొంతవరకు మిల్లులకు చేరవేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయాయి. కుప్పలు పోసి 15 రోజులు అవుతుంది. ధాన్యం కాంటలు స్టార్ట్ కాలేదు. ధాన్యం ఆరబెట్టుతున్నారు రైతులు. ఆరబెట్టడం అయింది. ఆ రోజు జమ చేయడము ఎల్లుమియడం జరుగుతున్నది. వర్షాలు వచ్చే సూచనలు. నిర్మల్ జిల్లాలో 192 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 154 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు అంచనా కాగా 172 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఇప్పటికే 130 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో మూసివేశారు. ఇంకా 5 మెట్రిక్ టన్నుల పైచులకే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. మరి మీరు కొనాలంటారు, మరి అప్పుడేం చేయాలి మేము? దానికి మీరు మరి తడిసిన వాళ్ళు ఉంటారు, అప్పుడేం కొనలేకపోతారు. మరి ఏం చేయాలి, పారేసుకోవాలా? సారంగాపూర్, ఖానాపూర్, ముధోల్, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో 20 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 33,000 ఎకరాల్లో తెల్లజొన్న పంట లేగా అందులో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు ఇంట్లో స్థలం లేక కొట్టాల్లో కుప్పలుగా పోసుకుని ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల క్వింటాళ్ల జొన్నల దిగుబడి వచ్చిందని అధికారుల అంచనా. ప్రభుత్వ కొనుగోలు లేక ప్రైవేట్ వ్యాపారి చెప్పిన ధరకు విక్రయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు. 3 ఎకరాలు వేసినాం, ఒక 10 క్వింటాల దాకా వెళ్ళినాయి సార్. ఏమి అందులో జాగ లేక ఎక్కడ వస్తాం, ఇక్కడనే ఎక్కడ అంటే అక్కడనే వసుకుంటున్నాం. ఎడ్ల కొట్టాలల్ల గిట్టుబాటు ధర లేదు, కుంట లేదు సార్. ప్రైవేట్లో సార్ 1500 దాకా ఉంటుంది, కానీ అది గిట్టుబాటు రాదు కదా సార్. వేసిన దానికి కొంచెం గిట్టుబాటు అయితే ఓకే. ఈ లాస్ లాస్ ఉన్నది సార్ మొత్తానికి. ఈ ప్రభుత్వం కూడా ఆదుకునలేదు సార్. పుట్ల కొద్దీ వరిధాన్యం, క్వింటాళ్ల కొద్దీ జొన్నలు పండించామనే ఆనందం తప్ప వాటి విక్రయాలు సకాలంలో జరగకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో జొన్న, వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.